నమస్కారం. ఏ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో గన్నలతో ఇసుక మాఫియా, లంకల గన్నవరంలో ఇసుక స్టోరేజ్ కోసం పెద్ద చెట్ను నరికివేత. రెండు రోజులుగా మాఫియా హల్చల్. నేడు ముక్కుముడిగా అడ్డుకున్న గ్రామస్తులు, గన్నలతో బెదిరించిన కుసుమ సునీత ఆమె కుమారులు పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ. डायरेक्टा वीडियो तीस मन दुख बेदी उचा असल उचा अलग आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री वर्युल वै जगनमोहन रेड्डी नवरत्नाल्लो भागंगा प्रतिष्ठात्मक प्रति पेदवाड़ी पक्क इल्लु अंदिंचे बृहांतरमैन पथकान्नि प्रारंभिंचारु. अर्हुतल जाबदालु सिद्धं चेसि वारंदरिकि इल्ल पट्टालु पंपणी प्रारंभिंचारु. इंदुलो भागंगा पेंदुत्तु नियोजकवर्ग शासन सभ्युलु अन्नंरेड्डी अधिप्राज तन परिधिलो वार्ड लब्धिदारुलकु अंदरिकि पट्टाल पंपणी दग्गरुंडि पर्यवेक्षिंचारु. 93 वार्ड परिधिलो उन्न सायदुर्ग कालनी, दुर्गा नगर, कृष्णा नगर, अंजनाद्रि कालनी, बैंक नगर, సింహాచలం డిఫో ఏరియా, ప్రహ్లాదపురం తదితర ప్రాంతాల్లో అర్హతల పేద ప్రజలకు 93 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అభ్యర్థి దాసరాజు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే చాలా శుభ దినం అమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో విశాఖపట్నంలో ఒక గజం సైట్ కొనాలంటే మీకు ఎంత కష్టం మీకు తెలుసు. ఎన్నో వేలు పెడతనే కానీ ఈ రోజున మన విశాఖపట్నంలో కొనలేని పరిస్థితి. ఒక సొంత ఇల్లు కట్టుకోవాలన్నా మనం కట్టుకోలేని పరిస్థితి. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినట్లుగా ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కావాలి, అది కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఆయన 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి ఒక్క పేదవాడి కష్టం తెలుసుకుంటూ సొంత ఇల్లు ఎలాగైనా సరే ప్రజలకు ఇవ్వాలి. మీకు గత ప్రభుత్వంలో చూసాం ప్రతి టీడీపీ నాయకుడు కూడా ఒకాలు గాని మనకి ఇల్లులు వచ్చాయంటే ప్రతి నాయకుడు కూడా 10 20 30 40 ఆల సొంత ఇంటోళ్ళకే తప్ప బయటోళ్ళకి రాయలేని పరిస్థితి మీరందరూ చూశారు. నాకు కాల నేను టీడీపీ కార్యకర్త అయితే నాకు రాయడం, అదే వైసీపీ వాళ్ళైతే రాయకపోవడం కూడా జరిగింది. మొక్కలు చూసి కూడా రాయడం జరిగింది, అవునా కదమ్మా? గత ప్రభుత్వంలో మీరు అలా జరిగిందా లేదా? ఒక నాయకుడికి 10 ఇళ్ళు వచ్చాయనుకో వాళ్ళ చుట్టాలకో లేకపోతే వాళ్ళ బంధువులకో పెట్టుకోవడం జరిగిందా లేదా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తిరిగినప్పుడు పార్టీలు చూడలేదు, మతాలు చూడలేదు, కులాలు చూడలేదు, ఏమీ చూడలేదు. మీ దగ్గరికి వాలంటీర్ వచ్చి మీకు ఇల్లు ఉందా లేదా అని ఎంక్వైరీ చేసింది, అవునా కాదా? అంతేనా జరిగింది? మీరు ఏదో నాయకుల చుట్టూ తిరిగి మాకు ఇల్లు రాయండి లేకపోతే మీకు ఇల్లు చేయండి అని చెప్పేసి మీరేం చెప్పారా? మీరు ఎవరైనా చెప్పండి, ఒకరు చెప్పండి. మీరు ఎవరైనా ఇంటి చుట్టూ తిరిగి మాకు ఇల్లు రాయండి అని ఎవరికైనా అడిగారా? కానీ మీ దగ్గరికే వాలంటీర్లు వచ్చి మీకు ఇల్లు ఉందా లేదా అని చెప్పి రాయడం జరిగిందా లేదా?
అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనసున్న ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయనకి కష్టం అంటే ఏదో తెలిసిన వ్యక్తి. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ అదీప్ రాజ్ గారి నాయకత్వం అదీప్ రాజ్ గారి నాయకత్వం అదీప్ రాజ్ గారి నాయకత్వం గంటల నాగమణి రేరాని మీరు ఎవరని చెప్పండి ఒకరు చెప్పండి మీరు ఎవరని ఇంటి ఇంటి చుట్టూ తిరిగి మాకు ఇల్లు రాయండి అని ఎవరికైనా అడిగారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనసున్న ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయనకి కష్టం అంటే ఏదో తెలిసిన వ్యక్తి. ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఈ ఇల్లు కూడా మీకు ఈ ఇల్లు తయారు చేయడానికి చాలా తక్కువ టైం పట్టింది. కలెక్టర్లు కానీ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎమ్మెల్యే గారు కానీ చాలా కష్టపడి మీకు ఇది కట్టించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎప్పుడైనా సరే మీకు ఇల్లు ఇస్తానని 5 సంవత్సరాల ముందు ఎప్పుడైనా అన్నారా? ఎప్పుడు అనలేదు. ఎలక్షన్కి 6 నెలలు ముందు ఉన్నాను కానీ 25,000 రూపాయలు చెప్పిన మీ అందరికీ కట్టించారు, అవునా కాదా? ఎందుకు కట్టించారు? మీరు 25,000 కడితే మీ ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి, ఆ 4 ఓట్లు టీడీపీకి వేస్తారని అలా కట్టించారు. ఇప్పుడు ఎలక్షన్లు అయ్యింది, జగన్ గారు గెలిచారు, ఎవరికైనా సరే ముందుగా మీకు ఎవరికైనా సరే ఇల్లు ఇప్పుడు ఆయనకి ఎలక్షన్ అయి ఉన్నాయని సీల్ ఇస్తున్నారు. ఇప్పుడు జగన్ గారికి ఏమైనా ఎలక్షన్ ఉన్నాయా? అయినా ఆయన ముందే మనకి ఇల్లులు ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అక్కడ మీకు అందరితోనే 25,000 కట్టిస్తే సుమారు 20,000 ఇల్లు కట్టించారు చంద్రబాబు నాయుడు. అక్కడికి వెళ్ళి చూస్తే అవి 5,000 ఇల్లులే ఉన్నాయి. మరి మిగతా 15,000 ఎలాగిస్తారు? మిగతా 15,000 కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్గా సైట్ ఇస్తున్నారు. అక్కడ ఇల్లులు చూస్తే అన్నీ లేవు, ఉన్ని ఫిల్టర్ చేసి మిగతావి సైట్లు ఇవ్వడం జరుగుతుంది. ఏమ్మా మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు పార్టీలు మతాలు ఏం చూడకుండా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఇల్లు కూడా అయిపోయి అంత త్వరలోనే మీకు ఈ హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరుగుతుంది. అలాగే మరి పెందూరు నియోజకవర్గం వచ్చినప్పటికి ఎమ్మెల్యే గారు కూడా దగ్గరుండి ఆయన ఇచ్చారా లేదా ఏ సచివాలయానికి ప్రతి సచివాలయానికి ఫాలోఅప్ చేస్తూ అన్నీ కూడా దగ్గరుండి చూసుకొని అలాంటి ఎమ్మెల్యే ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల రాలేకపోయారు, కాబట్టి ఆయనతోనే పెద్ద ప్రోగ్రాం పెట్టాలి. అందుకనే చాలు నెక్స్ట్ మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి మీరందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నిలబెడితే ఆడిని మీరు గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆదేశాల మేరకు 93వ వార్డు కార్పొరేషన్ పరిధిలో వచ్చే సమస్యలన్నింటికి జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లవలసిందిగా 93వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అభ్యర్థి దాసరాజు తెలియజేసిన
హుటాహుటిన 93వ వార్డు పరిధిలో సమస్యలన్నిటికి జోనల్ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. సమస్యలు తెలియజేసిన తదుపరి జోనల్ కమిషనర్ వెంటనే స్పందించి 93వ సందర్శించి సమస్యలపై ఒక రూట్ మ్యాప్ ని సిద్ధం చేసి వాళ్ళన్నింటికీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో గన్నులతో ఇసుక మాఫియా, లంకల గన్నవరంలో ఇసుక స్టోరేజ్ కోసం పెద్ద చెట్ను నరికివేత, రెండు రోజులుగా మాఫియా హల్చల్. నేడు ముక్కుముడుగా అడ్డుకున్న గ్రామస్తులు, గన్నులతో బెదిరించిన కుసుమ సునీత ఆమె కుమారులు, పోలీస్ స్టేషన్లకు చేరిన పంచాయతీ. డైరెక్ట్ తీసాను, వీడియో తీసాను మన దన్నడకు వచ్చి బెదిరించాను, ఉంచుతాను ఉంచుతాను అసలు ఉంచుతాను అలాగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వై జగన్మోహన్ రెడ్డి నవరత్నంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి పేదవాడి పక్క ఇల్లు అందించే బృహాంతరమైన పథకాన్ని ప్రారంభించారు. అర్హతల జాబితాలు సిద్దం చేసి వారందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రారంభించారు. ఇందులో భాగంగా పెందుత్తు నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజు తన పరిధిలో వార్డు లబ్దిదారులకు అందరికీ పట్టాల పంపిణీ దగ్గరుండి పర్యవేక్షించారు. 93వ వార్డు పరిధిలో ఉన్న సాయిదుర్గా కాలనీ, దుర్గానగర్, కృష్ణానగర్, అంజనాద్రి కాలనీ, బ్యాంక్ నగర్, సింహాచలం డిఫో ఏరియా, ప్రహ్లాదపురం తదితర ప్రాంతాల్లో అర్హతల పేద ప్రజలకు 93 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అభ్యర్థి దాసరాజు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే చాలా శుభదినం అన్న. ఎందుకంటే ఈ రోజుల్లో విశాఖపట్నంలో ఒక గజం సైట్ కొనాలంటే మీకు ఎంత కష్టమో మీకు తెలుసు. ఎన్నో వేలు పెడితేనే కానీ ఈ రోజున మన విశాఖపట్నంలో కొనలేని పరిస్థితి. ఒక సొంత ఇల్లు కట్టుకోవాలన్నా మనం కట్టుకోలేని పరిస్థితి. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినట్లుగా ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కావాలి, అది కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఆయన 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి ఒక్క పేదవాడి కష్టం తెలుసుకుంటూ సొంత ఇల్లు ఎలాగైనా సరే ప్రజలకు ఇవ్వాలి. మీకు గత ప్రభుత్వంలో చూసాం, ప్రతి టీడీపీ నాయకుడు కూడా ఒకవేళ కానీ మనకి ఇల్లులు వచ్చాయంటే ప్రతి నాయకుడు కూడా 10, 20, 30, 40 వాళ్ళ సొంత ఇంటోళ్ళకే తప్ప బయట వాళ్ళకి రాయలేని పరిస్థితి మీరు అందరూ చూశారు. నాకు ఒకవేళ నేనే టీడీపీ కార్యకర్తలు అయితే నాకు రాయడం, అదే వైసీపీ వాళ్ళు అయితే రాయకపోవడం కూడా జరిగింది. మొక్కలు చూసి కూడా రాయడం జరిగింది, అవునా కాదమ్మా? గత ప్రభుత్వంలో మీరు అలా జరిగిందా లేదా? ఒక నాయకుడికి 10 ఇళ్ళు వచ్చాయనుకో వాళ్ళ చుట్టాలకో లేకపోతే వాళ్ళ బంధువులకో పెట్టుకోవడం జరిగిందా లేదా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తిరిగినప్పుడు పార్టీలు చూడలేదు, మతాలు చూడలేదు, కులాలు చూడలేదు, ఏమీ చూడలేదు. మీ దగ్గరికి వాలంటీర్ వచ్చి మీకు ఇల్లు ఉందా లేదా అని ఎంక్వైరీ చేసింది, అవునా కాదా? అంతేనా జరిగింది? మీరు ఏదో నాయకుల చుట్టూ తిరిగి మాకు ఇల్లు రాయండి లేకపోతే మీకు ఇల్లు చేయండి అని చెప్పేసి మీరేం చెప్పారా?
మీరు ఎవరని చెప్పండి ఒక్కరు చెప్పండి మీరు ఎవరని ఇంటి ఇంటి చుట్టూ తిరిగి మాకు ఇల్లు రాయండి అని ఎవరికైనా అడిగారా కానీ మీ దగ్గరికే వాలంటీర్లు వచ్చి మీకు ఇల్లు ఉందా లేదా అని చెప్పి రాయడం జరిగిందా లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనసున్న ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఆయనకి కష్టం అంటే ఏదో తెలిసిన వ్యక్తి జై జగన్ 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 అదీప్ రాజ్ గారి నాయకత్వం అదీప్ రాజ్ గారి నాయకత్వం అదీప్ రాజ్ గారి నాయకత్వం గంటల నాగమణి మీరు ఎవరని చెప్పండి ఒక్కరు చెప్పండి మీరు ఎవరని ఇంటి ఇంటి చుట్టూ తిరిగి మాకు ఇల్లు రాయండి అని ఎవరికైనా అడిగారా కానీ మీ దగ్గరికే వాలంటీర్లు వచ్చి మీకు ఇల్లు ఉందా లేదా అని చెప్పి రాయడం జరిగిందా లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనసున్న ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఆయనకి కష్టం అంటే ఏదో తెలిసిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది ఈ ఇల్లు కూడా మీకు ఈ ఇల్లు తయారు చేయడానికి చాలా తక్కువ టైమే పట్టింది కలెక్టర్లు కానీ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎమ్మెల్యే గారు కానీ చాలా కష్టపడి మీకు ఇది కట్టించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎప్పుడైనా సరే మీకు ఇల్లు ఇస్తానని 5 సంవత్సరాల ముందు ఎప్పుడైనా అన్నారా ఎప్పుడు అనలేదు ఎలక్షన్కి 6 నెలలు ముందు ఉన్నాను కానీ 25,000 రూపాయలు చెప్పిన మీ అందరికీ కట్టించారు అవునా కాదా ఎందుకు కట్టించారు మీరు 25,000 కడితే మీ ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి ఆ 4 ఓట్లు టీడీపీకి వేస్తారని అలా కట్టించారు ఇప్పుడు ఎలక్షన్లు అయ్యింది జగన్ గారు గెలిచారు ఎవరికైనా సరే ముందుగా మీకు ఎవరికైనా సరే ఇల్లు ఇప్పుడు ఆయనకి ఎలక్షన్ అయి ఉన్నాయని సీలు ఇస్తున్నారు ఇప్పుడు జగన్ గారికి ఏమైనా ఎలక్షన్ ఉన్నాయా అయినా ఆయన ముందే మనకి ఇల్లు ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను అక్కడ మీకు అందరితోనే 25,000 కట్టిస్తే సుమారు 20,000 ఇల్లు కట్టించారు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి చూస్తే అవి 5,000 ఇల్లులే ఉన్నాయి మరి మిగతా 15,000 ఎలాగిస్తారు మిగతా 15,000 కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్గా సైట్ ఇస్తున్నారు అక్కడ ఇల్లులు చూస్తే అన్నీ లేవు ఉన్ని ఫిల్టర్ చేసి మిగతావి సైట్లు ఇవ్వడం జరుగుతుంది ఏమ్మా మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు పార్టీలు మతాలు ఏం చూడకుండా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఇది ఆల్రెడీ ఇల్లులు కూడా అయిపోయి అంత త్వరలోనే మీకు ఈ హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరుగుతుంది అలాగే మరి పెందూరు నియోజకవర్గం వచ్చినప్పటికి ఎమ్మెల్యే గారు కూడా దగ్గరుండి ఆయన ఇచ్చారా లేదా ఏ సచివాలయానికి ప్రతి సచివాలయానికి ఫాలోఅప్ చేస్తూ అన్నీ కూడా దగ్గరుండి చూసుకొని అలాంటి ఎమ్మెల్యే ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల రాలేకపోయారు కాబట్టి ఆయనతోనే పెద్ద ప్రోగ్రాం పెట్టాలి అందుకనే చాలు నెక్స్ట్ మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి మీరందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నిలబెడతాడని
పెందుత్తు నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ఆదేశాల మేరకు 93వ వార్డు కార్పొరేషన్ పరిధిలో వచ్చే సమస్యలన్నింటికి జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లవలసిందిగా 93వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అభ్యర్థి దాసర్ రాజు తెలియజేసిన హుటాహుటిన 93వ వార్డు పరిధిలో సమస్యలన్నింటికి జోనల్ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. సమస్యలు తెలియజేసిన తదుపరి జోనల్ కమిషనర్ వెంటనే స్పందించి 93వ సందర్శించి సమస్యలపై ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేసి వాళ్ళన్నింటికీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో గన్నులతో ఇసుక మాఫియా, లంకల గన్నవరంలో ఇసుక స్టోరేజ్ కోసం పెద్ద చెట్ను నరికివేత, రెండు రోజులుగా మాఫియా హల్చల్, నేడు ముక్కుముడుగా అడ్డుకున్న గ్రామస్తులు, గన్నులతో బెదిరించిన కుసుమ సునీత ఆమె కుమారులు, పోలీస్ స్టేషన్లకు చేరిన పంచాయతీ. డైరెక్ట్ తీసాను, వీడియో తీసాను, మన దన్నడకొచ్చి బెదిరించాను, ఉంచుతాను అసలు ఉంచుతాను అలాగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వై జగన్మోహన్ రెడ్డి నవరత్నంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి పేదవాడి పక్క ఇల్లు అందించే బృహాంతరమైన పథకాన్ని ప్రారంభించారు. అర్హతల జాబితాలు సిద్దం చేసి వారందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రారంభించారు. ఇందులో భాగంగా పెందుత్తు నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ తన పరిధిలో వార్డు లబ్దిదారులకు అందరికీ పట్టాల పంపిణీ దగ్గరుండి పర్యవేక్షించారు. 93వ వార్డు పరిధిలో ఉన్న సాయిదుర్గా కాలనీ, దుర్గానగర్, కృష్ణానగర్, అంజనాద్రి కాలనీ, బ్యాంక్ నగర్, సింహాచలం డిఫో ఏరియా, ప్రహ్లాదపురం తదితర ప్రాంతాల్లో అర్హతల పేద ప్రజలకు 93 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అభ్యర్థి దాసరాజు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ముందుగా ఈ రోజు పట్టాలు అందుకుంటున్న పట్టాదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలా శుభదినం అమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో విశాఖపట్నంలో ఒక గద్యం సైట్ కొనాలంటే మీకు ఎంత కష్టం మీకు తెలుసు. ఎన్నో వేలు పెడితేనే కానీ ఈ రోజున మన విశాఖపట్నంలో కొనలేని పరిస్థితి. ఒక సొంత ఇల్లు కట్టుకోవాలన్నా మనం కట్టుకోలేని పరిస్థితి. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినట్లుగా ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కావాలి, అది కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఆయన 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి ఒక్క పేదవాడి కష్టం తెలుసుకుంటూ సొంత ఇల్లు ఎలాగైనా సరే ప్రజలకు ఇవ్వాలి. మీకు గత ప్రభుత్వంలో చూసాం, ప్రతి టీడీపీ నాయకుడు కూడా ఒకవేళ కానీ మనకి ఇల్లులు వచ్చాయంటే ప్రతి నాయకుడు కూడా 10, 20, 30, 40 వాళ్ళ సొంత ఇంటోళ్ళకే తప్ప బయట వాళ్ళకి రాయలేని పరిస్థితి మీరు అందరూ చూశారు. నాకు ఒకవేళ నేను టీడీపీ కార్యకర్తలు అయితే నాకు రాయడం, అదే వైసీపీ వాళ్ళు అయితే రాయకపోవడం కూడా జరిగింది. మొక్కలు చూసి కూడా రాయడం జరిగింది, అవునా కాదమ్మా? గత ప్రభుత్వంలో మీరు అలా జరిగిందా లేదా? ఒక నాయకుడికి 10 ఇళ్ళు వచ్చాయనుకో వాళ్ళ చుట్టాలకో లేకపోతే వాళ్ళ బంధువులకో పెట్టుకోవడం జరిగిందా లేదా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు
పాదయాత్రలో తిరిగినప్పుడు పార్టీలు చూడలేదు, మతాలు చూడలేదు, కులాలు చూడలేదు, ఏమీ చూడలేదు. మీ దగ్గరికి వాలంటీర్ వచ్చి మీకు ఇల్లు ఉందా లేదా అని ఎంక్వైరీ చేసింది, అవునా కాదా? అంతేనా జరిగింది? మీరు ఏదో నాయకుల చుట్టూ తిరిగి మాకు ఇల్లు రాయండి లేకపోతే మీకు ఇల్లు చేయండి అని చెప్పేసి మీరేం చెప్పారా? మీరు ఎవరైనా చెప్పండి, ఒకరు చెప్పండి. మీరు ఎవరైనా ఇంటి ఇంటి చుట్టూ తిరిగి మాకు ఇల్లు రాయండి అని అనేది ఎవరికైనా అడిగారా? కానీ మీ దగ్గరికి వాలంటీర్లు వచ్చి మీకు ఇల్లు ఉందా లేదా అని చెప్పి రాయడం జరిగిందా లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనసున్న ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయనకి కష్టం అంటే ఏదో తెలిసిన వ్యక్తి. అదీప్ రాజు గారి నాయకత్వం, అదీప్ రాజు గారి నాయకత్వం, అదీప్ రాజు గారి నాయకత్వం. మన ఎంతమంది బలంగా ఉంటుందని కొడుకు మంగమ్మ గంటల నాగమణి మీరు ఎవరైనా చెప్పండి, ఒకరు చెప్పండి. మీరు ఎవరైనా ఇంటి ఇంటి చుట్టూ తిరిగి మాకు ఇల్లు రాయండి అనేది ఎవరికైనా అడిగారా? కానీ మీ దగ్గరికి వాలంటీర్లు వచ్చి మీకు ఇల్లు ఉందా లేదా అని చెప్పి రాయడం జరిగిందా లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనసున్న ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయనకి కష్టం అంటే ఏదో తెలిసిన వ్యక్తి. ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఈ ఇల్లు కూడా మీకు ఈ ఇల్లు తయారు చేయడానికి చాలా తక్కువ టైమే పట్టింది. కలెక్టర్లు కానీ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎమ్మెల్యే గారు కానీ చాలా కష్టపడి మీకు ఇది కట్టించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎప్పుడైనా సరే మీకు ఇల్లు ఇస్తానని 5 సంవత్సరాల ముందు ఎప్పుడైనా అన్నారా? ఎప్పుడు అనలేదు. ఎలక్షన్కి 6 నెలలు ముందు ఉందనగానే 25,000 రూపాయలు చెప్పిన మీ అందరికీ కట్టించారు, అవునా కాదా? ఎందుకు కట్టించారు? మీరు 25,000 కడితే మీ ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి, ఆ 4 ఓట్లు టీడీపీకి వేస్తారని అలా కట్టించారు. ఇప్పుడు ఎలక్షన్లు అయ్యింది, జగన్ గారు గెలిచారు. ఎవరికైనా సరే ముందుగా మీకు ఎవరికైనా సరే ఇల్లు, ఇప్పుడు ఆయనకి ఎలక్షన్ అయి ఉన్నాయని సీల్ ఇస్తున్నారు. ఇప్పుడు జగన్ గారికి ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా? అయినా ఆయన ముందే మనకి ఇల్లు ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అక్కడ మీకు అందరితోనే 25,000 కట్టిస్తే సుమారు 20,000 ఇల్లు కట్టించారు చంద్రబాబు నాయుడు. అక్కడికి వెళ్ళి చూస్తే అవి 5,000 ఇల్లే ఉన్నాయి. మరి మిగతా 15,000 ఎలాగిస్తారు? మిగతా 15,000 కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్గా సైట్ ఇస్తున్నారు. అక్కడ ఇల్లు చూస్తే అన్నీ లేవు, ఉన్ని ఫిల్టర్ చేసి మిగతావి సైట్లు ఇవ్వడం జరుగుతుంది. ఏమ్మా మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు పార్టీలు మతాలు ఏం చూడకుండా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఇల్లు కూడా అయిపోయి అంత త్వరలోనే మీకు ఈ హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరుగుతుంది. అలాగే మరి పెందూరు నియోజకవర్గం వచ్చినప్పటికి ఎమ్మెల్యే గారు కూడా దగ్గరుండి ఆయన ఇచ్చారా లేదా ఏ సచివాలయానికి ప్రతి సచివాలయానికి ఫాలోఅప్ చేస్తూ
అన్ని కూడా దగ్గరుండి చూసుకొని అలాంటి ఎమ్మెల్యే ఈ రోజు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల రాలేకపోయారు. కాబట్టి ఆయనతోనే పెద్ద ప్రోగ్రామ్ పెట్టాలి. అందుకనే చెల్లి నెక్స్ట్ మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు